అజ్ఞాతవాసి స్పైడర్ తరహాలో ఈ మధ్య కాలంలో అతిపెద్ద డిజాస్టర్ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా. యుగ పురుషుడిగా ఒక వర్గం పదే పదే కీర్తించే ఓ మహానటుడి తొలి బయోపిక్ అట్టర్ ఫ్లాప్ కాకుండా ఆ వర్గం కనీసం అరచేతిని కూడా అడ్డు పెట్టలేకపోయింది అంటున్నారు సినీ పెద్దలు. అసంఖ్యాక్యమైన తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ఎక్సెట్రా ఆ సినిమాకు ఒక మోస్తరు విజయాన్ని కూడా దక్కించలేకపోయాయి. అంటే తెలుగు తెర మరవలేని ఒక మహానటుడు ఎన్టీఆర్ పట్ల జనంలో ఆసక్తి లేక కాదు. ఈ పరాజయానికి కారణం బాలయ్యే. బయోపిక్ ను జనరంజకంగా తీయలేకపోవడం మాట అటుంచి కేవలం ఆహా ఓహో అనే తరహాలో ఎన్టీఆర్ పాత్రను తీర్చిదిద్దడం ఓ మహానటుడి బయోపిక్ చిత్రీకరణ వెనుక నిజాయితీ కాకుండా రాజకీయ ఉద్దేశాలు ప్రస్ఫుటంగా వ్యక్తం కావడం. బాలయ్యకు, బావ చంద్రబాబుకు ఎన్టీఆర్ కథానాయకుడు ఫ్లాప్ ఒక షాక్ కలిగించింది. 90 కోట్లు అనుకుంటే 15 కోట్ల వసూళ్లు కూడా రాలేదని ఓ టాక్. అసలు కలెక్షన్ల లెక్కలే పెద్ద దందా కాబట్టి వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఈ భారీ పరాజయంతో తీవ్రంగా నష్టాల పాలైన బయ్యర్లను ఆదుకోవడానికి, మహానాయకుడు సినిమాను ఫ్రీగా ఇవ్వడానికి బాలయ్య ఆలోచిస్తున్నాడు అని ఒక వార్త. అయినా సరే బయ్యర్లు వెనకాడుతున్నారంటే మరో వార్త అసలు మహానాయకుడిని పూర్తి చేస్తారా, కౌంటర్ ప్రొడక్ట్ అవుతుందేమో అనే సందేహం ఎన్నికల తర్వాత రిలీజ్ కు ప్లాన్ చేస్తారా, ఏదో లబ్ధి వస్తుంది అనుకుంటే ఉల్టా ఫలితం వస్తుందేమో అని ఎల్లో క్యాంప్ కలవరపడుతున్నది. అందుకే చిత్రం తదుపరి పనులు ఆగిపోయాయని ఇంకొక వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఇవన్నీ ఉత్తిత్తి ఊహాగానాలే ప్లస్ ఉద్దేశపూర్వకాలు. బాలయ్య వంటి హీరో, బాబు వంటి నాయకుడు ఇలాంటి ఫ్లాప్లను హిట్లను లైట్ తీసుకుంటారు. ఎన్నికల ముందు ఎన్టీఆర్ ఇమేజ్ తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడాలి. ఎన్టీఆర్ చరిత్రలో విలన్ గా కనిపిస్తున్న చంద్రబాబును విజనరీగా పార్టీ సంరక్షకుడుగా చూపించాలి. ఆల్రెడీ వైసీపీలోనే ఉన్న లక్ష్మీ పార్వతి రాబోయే ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని ఎండగట్టే ఛాన్స్ ఉంది. అందుకని ఇమేజ్ బిల్డింగ్ లో రకరకాల ప్రచారానికి 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు చేసే చంద్రబాబు శిబిరానికి కథానాయకుడు సినిమా నష్టాలు జస్ట్ పీనట్ సమానం. మహానాయకుడు కమర్షియల్ రిజల్ట్ గురించి కూడా క్యాంప్ పట్టించుకోదు, దాన్ని ఏమాత్రం ఆలోచించట్లేదు. అందుకని అనుకున్నట్టే ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ కు రెడీ అయిపోతున్నారు. కాకపోతే ముందు అనుకున్నట్టుగా 9 కాకుండా 14వ తేదీ అంటున్నారు. కాస్తో కూస్తో మిగిలిన షూటింగ్ వేగంగా సాగుతున్నది. దానికి సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ కూడా నడుస్తోంది. వేగంగా సినిమాను పూర్తి చేయడంలో క్రిష్ దిట్ట. ఎలాగో ఫిబ్రవరిలోనో మార్చి మొదటి వారంలోనో ఎన్నికల షెడ్యూల్ రానుంది కాబట్టి ఈ మహానాయకుడి సినిమా తనకు ఉపయోగపడుతుందని టీడీపీ ఆశ. సినిమా వాతావరణం వేడివేడిగా మారబోతోంది. అయితే వివాదాలు దేనికి అనుకుని ఒకవేళ బాలయ్య ప్లస్ క్రిష్ గనక మహానాయకుడు కథను కేవలం భార్య మరణంతోనే ఎండ్ చేస్తే ఈ మూవీ మరింత పేలవంగా మారిపోవడం ఖాయం. ఎందుకంటే ఎన్టీఆర్ జీవిత చరిత్రలో 1989 ఓటమి అనంతర పరిణామాలే అత్యంత కీలకం. అవి లేకపోతే మాత్రం మహానాయకుడు అనే టైటిల్ ఆప్ట్ కాదు అంటున్నారు విశ్లేషకులు.